ఈరోజు మనము సౌందర్యశాల గుడ్లు అనేటువంటిది మన కదిరి ప్రాంతంలో రాజు ఓనరు ఇతను కస్టమర్కి ఏ విధంగా సర్వీస్ ఇస్తున్నారు అలాగే గుడ్లుక్ అనేటువంటి ఈ సెలూన్ శాలలో చాలా అతను చేస్తున్నటువంటిది ప్రతి ఒక్కటి మేము అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాము ఈ మధ్యకాలంలో అతను చేస్తున్నటువంటి ఎక్విప్మెంట్ ఎలాంటి దగ్గర మానవులకి దగ్గర సంబంధం ఉన్నటువంటి వృత్తి ఇది సౌందర్యశాల రాజుగారు మీరు కస్టమర్కి ఎలాగ డీల్ చేస్తున్నారు కస్టమర్ బయటకు వస్తూనే ఎలాగ మీరు పని చేస్తూ వస్తున్నారు అది ఒకసారి చెప్పగలరా నమస్కారం పల్లెపల్లి వరకు నిజంగా నేను తెలియజేయగా మా షాప్కి వచ్చే కస్టమర్లు ఎవరు నేను డైరెక్ట్గా షాప్లోకి అయితే రానివ్వను ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే రావాల్సింది ఫస్ట్ ఫోన్ చేసి నా దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని ఫస్ట్ కాల్ చేసి తర్వాత నేను టైం చెప్పిన టైంకి రమ్మని నేను చెప్తున్నాను అలాగే కస్టమర్లే వాళ్ళ సొంత టవల్ వాళ్ళే తెచ్చుకోవాలా తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత నేను ప్రతి ఒక్క కస్టమరు సర్వీస్ అయిపోయిన వెంటనే నీ చైర్ని శానిటైజర్ హైడ్రోక్లోరైడ్తో నేను క్లీన్ చేసి ఈ విధంగా నేను క్లీన్ చేసి మొత్తం ప్రతి ఒక్క కస్టమర్ వెళ్ళిన వెంటనే నేను శానిటైజర్తో క్లీన్ చేసి తర్వాత నా ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా నేను ఈ విధంగా హైడ్రోక్లోరైడ్లో పెట్టేసింటాను ప్రతి ఒక్క కస్టమర్ ఏంటంటే ఇందులో పెట్టేస్తాను అలాగే వచ్చిన వెంటనే కస్టమర్ ప్రతి ఒక్క కస్టమర్కి శానిటైజర్ ఇవ్వడం కానీ నేను శానిటైజర్ చేసి క్లోజర్ చేసుకుని చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను చేస్తున్నాను అలాగే అండి ఈ మధ్యకాలంలో దాదాపు 2 నెలల నుండి షాపులు తెలుగు చాలా తీయలేదు కదా ఈ 2 నెలలు మీరు ఎలా గీశారు చెప్పుకోవడానికి చాలా బాధగా ఉంది చెప్పుకునే తీర్చేవాళ్ళు లేరు ఆర్చేవాళ్ళు లేరు అనేటువంటి మా పరిస్థితి పర్మిషన్ ఇచ్చారు షాపులు ఓపెన్ చేసినా కూడా ఏం ప్రయోజనం ఏం లేదు బిజినెస్ లేదు కస్టమర్లు రావడానికి భయపడుతున్నారు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాం ఈ కదిరిలో ఎక్కువ కేసులు కూడా ఎక్కువైనా వల్ల కస్టమర్లు కూడా ఎవరు రావడం లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఈ కరోనా వల్ల నేనే కాదు మొత్తం మా కుల బాంధవులంతా కూడా ఇదే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అలాగండి ఇప్పుడు ఈ షాపులు రెంట్ కానీ బాడీలు కానీ మీరు ఇంట్లో ఉన్నటువంటి ఇంటి అద్దెలు కానీ ఇవి ఎలా చేస్తున్నారు పరిస్థితి ఎలాగుంది పరిస్థితి ఏం లేదు నా బాడీకి అయితే దగ్గరగా ఒక 4 నెలల నుంచి పెండింగ్ అలాగే నిలిచిపోయింది ఏదో మా ఓనర్ ఈ షాప్ ఓనర్ కొద్దిగా మంచితనం వల్ల షాప్ ఓనర్ మంచితనం వల్ల ఆయన నన్ను ప్రెజర్ పెట్టడం లేదు కానీ రెండేది ఒకరిని తప్పదు ఇవ్వాల్సిందేది ఈరోజు కాకపోయినా 2 నెలలకైనా 3 నెలలకైనా నేను కష్టపడి చేసి ఇవ్వాల్సిందేదే అలాగే ఇప్పుడు ప్రభుత్వం నుండి ఈ మధ్యకాలంలో జగనన్న చేదోడు పథకం 15 రూపాయలు అది ఏమన్నా వచ్చిందండి నాకైతే రాలేదండి రాలేదు అంటే ఇప్పుడు పోనీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ యొక్క కమ్యూనిటీకి సంబంధించి బార్బర్ సెలూన్ షాపులో అయితే సౌందర్యశాలలు పెట్టారో వీరికి ఏమన్నా ప్రభుత్వం నుండి సబ్సిడీతో కూడుకున్నటువంటి రుణం 1 లక్ష 2 లక్షల రూపాయలు ఇవ్వాలని ఏమన్నా మీరు కోరుకుంటున్నారు ఖచ్చితంగా కోరుకుంటున్నాము ఈ సబ్సిడీ రుణాలు దగ్గర దగ్గర లాస్ట్ 5 ఇయర్స్ నుంచి వస్తున్నాయి అనే రంగంలో కానీ వచ్చినటువంటి అట్లా ఎనికిపోతున్నాయి ఇంతవరకు మన నాయబ్రాహ్మణ సోదరికి ఎవరికి సబ్సిడీ రుణం అనేది కదిరిలో వేరే అన్ని చోట్ల ఇచ్చారు కానీ కదిరిలో మాత్రం ఇవ్వడం లేదు ఎందుకని ఏమని మరి తెలియడం లేదు అలాగే అండి ఇప్పుడు షాప్కి వచ్చినటువంటి కస్టమర్కి ఇవే కాక ఇంకా మీరు ఎట్లా ఎలాంటి స్పెషలిటీస్ అంటే మీరు ఎంత వాళ్ళకి చైతన్య భావిస్తుంది మీరు ఎంత సామాజిక దృక్పథం దూరం ఉన్నా మీరు ఎంత ఇచ్చేటప్పుడు కస్టమర్ దేనికి రాలేకపోతున్నాడు డాక్టర్లు అంత పీపీఈ కిట్లు అంత మాస్కులు అంత వేసుకొని వాళ్ళు చేస్తుంటేనే వాళ్ళకు అటాక్ అవుతుంది అదొకటి ఇది నిజమే వాస్తవమే ఇదైతే కానీ ఇక్కడ చాలా దగ్గర సంబంధం మనం సర్వీస్ మన సర్వీస్ అనేది డాక్టర్ కంటే కూడా ఎక్కువ దగ్గరగా ఉండి మనం చేయవలసి వస్తుంది అది మనకున్నా సరే కస్టమర్కి ఉన్నా సరే ఇద్దరు ఎవరికొరికే మన అదృష్టం బాగుంటే కరోనా పేషెంట్ రాకపోతే మన అదృష్టం కరోనా పేషెంట్ వచ్చాడంటే ఖచ్చితంగా 99% మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనము భయపడుతున్నాం కస్టమర్లు కూడా భయపడుతున్నారు ఈరోజు నమస్కారం అండి చాలా ధన్యవాదాలు ఈరోజు మన రాజుగారు చెప్పినటువంటి సారాంశం ఏదైతే ఉందో అంటే వీళ్ళ వృత్తి 1000 సంవత్సరాల నుండి ఇదే వృత్తిని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి బార్బర్ ఎవరైతే సెలూన్ షాపులు ఉన్నాయో ఈ సెలూన్ షాప్లో పని చేస్తున్న పాపం ఇంత బాడులు వేలకు బాడులు కట్టుకుని 3 నెలలు కరోనా విపత్క పరిస్థితుల్లో ఇళ్ల కాకుండా కూడా నేడి గవర్నమెంట్ నుండి ఇప్పుడు రాజుగారే చెప్తున్నారు నాకు 10 రూపాయలు చిత్రం చేదోడ పథకం రాలేదంటే దేనికి ఇవ్వలేకపోయారు మాకు అర్థం కావట్లేదు అంటే చాలామంది ఇంకా మిగిలిపోయినటువంటి పరిస్థితి కేవలం రాష్ట్రంలో ఈ మధ్యకాలం జగన్ గారు చెప్పినటువంటి సారాంశం ఏదైతే జగనన్న చేదోడ పథకం ఆ 10 రూపాయలు వచ్చినా అంతో ఎంతో విలువ ఉంటుందని చెప్తున్నారు కానీ ఇక్కడ రానటువంటి పరిస్థితులు వాటి వాలంటీర్ వ్యవస్థ తప్ప లేకపోతే మావాల తప్ప అర్థం కానటువంటి పరిస్థితులు మావాల తప్ప
ఇది ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే సబ్సిడీతో కూడుకున్నటువంటి లోన్ అనేటువంటిది ఖచ్చితంగా ఇచ్చి 2 లక్షలు 3 లక్షలు ఇవ్వగలిగితే ఈ విపత్కర పరిస్థితుల్లో వీళ్ళు బాగోగులు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసుకుంటున్న రాజకీయ అలాగే వాళ్ళ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।